నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. రోజంతా మనం ఆనందంగా ఉండాలంటే ఉదయాన్నే దేవుని సన్నిధిని వెతకడం ఎంతో ప్రాముఖ్యం. మార్సువార్త 1:35 ప్రకారం యేసు తెల్లవారుజామున లేచి ప్రార్థించేవాడు. కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అంటాడు. రాత్రి వేళల్లో పనిచేసినప్పుడు నేను ఉదయాన్నే నిద్రపోతుంటాను, కనుక మధ్యాహ్నం నిద్ర లేచి ప్రభు సన్నిధిని మొక్కరిస్తాను. ప్రభు సన్నిధికి చేరవలసింది గడియారాన్ని బట్టి కాదు, కానీ మీ హృదయాన్ని బట్టి. ఉదయాన్నే దేవుడు మీ స్వరాన్ని వింటాడా? రోజు ప్రారంభంలో ఆయన చూపు మీ మీద పడినప్పుడు ఆయన దృష్టికి మీరు స్తుత్యాగములు అర్పించి యాజకులుగా కనిపిస్తారా? నడిపింపంటే అదే, అంటే బలియాగాన్ని బలిపీఠంపై అమర్చడం. ఉదయాన్నే మీరు నిద్రలేచినప్పుడు మీరు దేవుని యాజకుడని గుర్తుంచుకోండి. మీరు యాజకుడు ఎలా అవుతారు? పేతురు రాసిన పత్రికలో మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. యేసుక్రీస్తులు అందరూ విశ్వాసం ద్వారా మనలను ప్రేమించు తన రక్తాన్ని మనకిచ్చి మనలను పాపముల నుండి విడుదల చేసిన దేవునికి, ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసిన ప్రకటన గ్రంథం 1:5-6 కనబడుతుంది. మీరు దేవుని యాజకుల్లో ఒకరు అంటే మీరు ఎక్కడ ఉన్నా అది దేవుని ఆలయమే, ఎందుకంటే మీ దేహమే దేవుని ఆలయం కదా. ఉదయాన్నే మనం చేసే మొదటి పని, అనుదినం ప్రధాన యాజకుడు చేసే మొదటి పని, దహన బలి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునే ఒక దృశ్యం. మంచి రోజు మీకు కావాలనుకుంటే, ఆ రోజు మంచి కార్యాలు మీ జీవితాల్లో జరగాలంటే, మిమ్మల్ని మీరే దేవునికి ఒక దహన బలిగాను సజీవ యాగంగాను అర్పించుకోండి. మంచి రోజు ఉదయాన్నే బలిపీఠం వద్ద ప్రారంభమవుతుంది. ఇంత ఆధిక్యత నీకు ఇచ్చినప్పుడు ఇంత ఆధిక్యతను నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు, ఎందుకు పోగొట్టుకుంటున్నావు? కాబట్టి ఉదయాన్నే నీవు బలిపీఠం యొద్ద నిరుదయాన్ని దహన బలిగా అర్పించి దేవునికి స్తుతి నైవేద్యం అర్పించి నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో దేవుడు నీకు విజయాన్ని కోపదలనిచ్చి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరణత స్వలం. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి, మీ కామెంట్లు కూడా మాకు పెట్టండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.